తెలంగాణ రాష్ట్రంలో రావణ రాజ్యం కుప్పగూలి రామరాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని కమలం పువ్వు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాలలో బైక్ ర్యాలీ ప్రారంభించి ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుంటూ తన గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రజల కష్టాలు తొలగిపోతాయన్నారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కుటుంబ పాలనతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్ పాలన పోవాలన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలకు దోపిడీకి అంతు లేకుండా పోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలన్నా, నిరుద్యోగ యువతకు భవిత కావాలన్నా ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని, కమలం పువ్వు గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని కోరారు. అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సాధినేని శ్రీనివాస ప్రచార ర్యాలీ, సైకిల్ మోటార్ ర్యాలీ మిర్యాలగూడ మండలంలోని మండల పార్టీ అధ్యక్షులు మండల ఇన్ఛార్జి ఆధ్వర్యంలో సైకిల్ మోటార్ ర్యాలీ జరుగుతుంది. మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావు గారు జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తారు. మిర్యాలగూడ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు అన్ని తండాలు ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రచారం చేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తారని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ సాధినేని శ్రీనివాస గారిని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. మిర్యాలగూడ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి నమస్కారం. నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశంలో మరి సురక్షితంగా సురక్షంగా నీతి నిజాయితీ నిబద్ధతో పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి, మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరి కుటుంబ పాలన సాగిస్తూ ప్రజాధనాన్ని మరి తెలంగాణ యొక్క ప్రజాధనాన్ని దూటి చేస్తూ ప్రధానమైన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నీళ్లు నిధులు నియామకాల పేర్లు చెప్పి మరి ప్రజల అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇచ్చిన ప్రధాన హామీ హామీలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, దళితులకు 3 ఎకరాల భూమి కానివ్వండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానివ్వండి, ఏ ప్రధాన హామీ కూడా నెరవేర్చలేదు. మనకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈరోజు అప్పులు 5,50,000 కోట్ల రూపాయల అప్పులు. మిర్యాలగూడ నియోజకవర్గంలో భాస్కర్రావు ఎమ్మెల్యే భాస్కర్రావు గారు మరి మిర్యాలగూడలో ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి చేస్తున్నారు. పట్టణంలో జరిగే నియోజకవర్గంలో జరిగే అన్ని వాళ్ళే కంట్రాక్ట్ వాళ్ళే కబ్జాలు వాళ్ళే ప్రభుత్వ భూముల కబ్జాలు మరి కనీసం కంకర ఇసుక మట్టి దేన్ని వదిలిపెట్టకుండా మరి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దోపిడీ పరిపాలన కావాలన్నా, నిజాయితీ పరిపాలన కావాలన్నా, మరి రామరాజ్యం కావాలన్నా, రావణ రాజ్యం కావాలన్నా మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణ యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకోవాలంటే, మొందాడు తెలంగాణ కావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యపడుతుంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా, ఎందుకంటే మన స్వతంత్రం వచ్చిన కానించి అనేక రాజకీయ పార్టీలకు అవకాశాలు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పరిపాలనలోకి వస్తే ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతాయి? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అలాగే రాష్ట్రంలో కూడా అధికారంలో వస్తే డబుల్ ఇంజన్ సర్కార్తో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు నేరుగా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రజలందరినీ కూడా ఓటర్లందరినీ కూడా బీజేపీ కమలం పూర్తి ఓట్లు పంపించాలి. భారతీయ జనతా పార్టీ Hey, hey.
సాధిని శ్రీనివాసరావు గారు బీజేపీ నుంచి మన మిర్యాల సార్ బీజేపీ మంచి మనకు అన్ని అందుబాటులో ఉంటున్నాడు శ్రీరాములు అన్ని మాయమాటలు చెప్తున్నారు కుటుంబం బాగుపడుతుంది కానీ తెలంగాణ అక్కడ అక్కడికి వస్తేనే ఇక్కడ మరి అలాంటి పార్టీకి ఇక్కడ వస్తే ఓటేసుకుంటే మనము ఖచ్చితంగా ఇంకే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎండిపోవడానికి పేద ప్రజలకు ఎండిపోవడానికి ఎన్ని లక్షల నుండి అయినా ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరి అది కట్టడం చేత కాక ఆ ఇల్లు కూడా దీన్ని ఇవ్వట్లేదు. మార్పు అనేది కష్టంగా ఉంటుంది ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే మరి ఇప్పుడు కేసీఆర్ ఇయ్యాడు ఇయ్యలే అన్ని అవకాశాలు మనకు మనం బాగుపడాలంటే భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ మనకు కావాలంటే రావయ్యి ఏ కరెక్ట్గా ఓటు అనేది మనకు ఐదు దాని టైంలో ఎప్పుడు టైంలో ప్రతి రోజు మనం మనం 10 గంటల సమయం చేయగలిగిన కూడా ఎందుకంటే ఒకటేపుడు మనం 5 సంవత్సరాలు బీజేపీ చెప్పి ఎన్ని చెప్పుకున్నాం పనికొచ్చేది కాదు. ఈ 15 రోజులు కష్టపడాలి. మన కార్యక్రమాలు అన్ని బ్రోచర్లో ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. మీకు కూడా నాయకులు అందరూ చెప్తూ ఉంటారు. మీకు కూడా అన్నిటికన్నా ఎక్కువ అవగాహన ఉంది. ఈరోజు మన మోడీ గారు ఏం చేస్తున్నారు, దాని తర్వాత రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఎంత దరిద్రం చేశారు, ఏ విధంగా మోసం చేశారు, ఎంత లాలించి పడ్డారు, ఎంత సంపాదించారు, ఎంత ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మనిషిలో దాంతో పాటు మొత్తం కాబట్టి వీటన్నింటినీ కూడా వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులతో పంచుకోవడం కాబట్టి మన మిత్రులతో పంచుకోవాలి. కార్యకర్తలు అన్ని రకాల అవకాశం తీసుకోవచ్చు. దాంతో భాగంగా మన మంచి ఎమ్మెల్యే ఒక అవకాశం ప్రతి ఒక్క ఇంటిని సెట్ చేయడం మోదీ గారి యొక్క సంక్షేమ పదాలు ఏంటి కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేకమైన విధానాలు ప్లస్ ఎమ్మెల్యే యొక్క ప్రజా వ్యతిరేకమైన విధానాలు అదేవిధంగా ఫస్ట్ మనం భాష తయారు ఇవ్వడం ఫస్ట్ మన గుర్తుల్లో యాడ్ చేయండి ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్ళకి చెప్పడానికి అవకాశం వాట్సాప్ గుర్తుల్లో యాడ్ కావడం